దృష్టి ఓ రెండవ భాగం ఒకటవ భాగంలో లావణ్య డాక్టరు కృష్ణ అందుడు ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్లో చేరుంటాడు కృష్ణ భార్య లీల విచిత్రం ఏమిటంటే ఎక్కడో ఉన్న లీలకి హాస్పిటల్లో ఉన్న కృష్ణ చేసే పనులన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అదేవిధంగా కృష్ణ కూడా జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్య పరిచయం గురించి తెలుసుకుంటుంది లావణ్య కథ కొనసాగుతుంది మనం సరిగ్గా కనిపించామంటామా ఏమో ఎందుకు కనిపించం కనిపించకుండానే అంత రయ్యిన మోటార్ సైకిల్ మీద పోతాడా ఇది హైదరాబాద్ తల్లి రకరకాల స్క్రౌండ్రోల్స్ ఉంటారు ఏమో నాకు అలా కనిపించలేదు ఆయన అనాలనుకుని అనలేకపోయాను మూడు రోజుల తర్వాత మేము తిరుగు ప్రయాణం కట్టాం హైదరాబాద్ స్టేషన్కి బాబాయ్ యూనిఫామ్తో వచ్చాడు మా బాబాయ్ గారు అమ్మాయి శకుంతల కూడా స్టేషన్కి వచ్చింది గోల్కొండ ఎక్స్ప్రెస్ వచ్చింది నేను అమ్మ నాన్న అన్న వదిన సీట్లు చూసుకొని కూర్చున్నాం ఎక్స్ప్రెస్ కదిలింది సికింద్రాబాద్ స్టేషన్లో పదిహేను నిమిషాలు ఆగి తిరిగి కదిలింది బండి కదలాక నిన్నటి ఆయన టికెట్ చూసుకుని నా ఎదురు సీట్లో కూర్చున్నాడు నాకెందుకో ప్రాణం లేచినట్లయింది అన్నయ్య వదిన ఒక సీట్లో పక్కపక్కన కూర్చున్నారు నేను అమ్మ నాన్న ఎదురుగా కూర్చున్నాం ఆయన నా ఎదురు సీట్లో కూర్చున్నాడు ఆయన చేతిలో ఏదో పుస్తకం ఉంది అకల్ట్ అని మాత్రమే చదవగలిగాను అతను పుస్తకం చదువుతూ పేజీకి పదిసార్లు నా కేసు చూస్తున్నాడు నేను బయటకు చూస్తూ నిమిషానికి రెండుసార్లు ఆయన వైపు చూస్తున్నాను ఎవరైనా అంది లావణ్య నీ కళలో కనిపించినతనేనా కళలో కనిపించిన ఆయన్ని నేను చూడలేదుగా అవునవును స్ట్రెచ్ ఆన్ ప్యాంటు బుషర్టు చూసేవాళ్ళు ముఖమేం తెలుస్తుంది అంది లావణ్య నవ్వాపుకుంటూ మా అన్నయ్య సిగరెట్ అంటించకపోతే క్షణం ఆగలేరు అస్తమానం లెటర్ వైపు పోయేవాడు అదేం ఎదురుగా నాన్నగారు ఉన్నారుగా మా వదిన ఆయన గారు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ ఆమె లోకం ఆమెది నాన్నగారు ఏదో వేదాంతం పుస్తకంలో మునిగిపోయారు అమ్మ కిటికీ కానుకొని నిద్రపోతుంది మెలుకుగా ఉన్నది నేను ఆయన ఎం బండి వరంగల్లో ఆగింది ఎందుకో కాజీపేటకే మూడు గంటలు లేటు వరంగల్లో మరో గంటన్నర పారేశారు అంతవరకు మీ ఇద్దరు ఏం మాట్లాడుకోలేదా అంది లావణ్య ఆశ్చర్యంగా లేదు ఏం ఏం మాట్లాడాలి పేరు అడగొచ్చుగా ఆయన ఏమనుకుంటారు పోనీ ఏ ఊరు వెళ్తున్నారని అడగొచ్చుగా ఆయన ఏ ఊరు వెళ్తే నాకేం అదేంటి నిమిషానికి రెండుసార్లు నువ్వు పేజీకి పదిసార్లు ఆయన చూసుకోవటం లేదు అంది రావణ్య దబాయింపుగా అయితే ఏడ్చినట్టుంది అదే స్థానంలో నేనుంటే నన్ను పలకరించవా ఏమో విధవ పిచ్చి పెంప్ పిచ్చి వంపకాలు మీరును పక్క వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో అడిగినంతలో ఏమైపోతుంది ఏమైపోవడం కాదు అడగడానికి భయం అడిగితే ఏమనుకుంటారో అని భీతి ఏం తల్లి నీ కథలు కూడా ఇలానే ఉంటాయా ఏమో ఇస్తాను చదువు అవసరం లేదు అందుకే మా అన్నయ్య సామాజిక స్పృహతో జీవితాలని గమనించు తల్లి అని కల్లో గోల పెట్టేవారు తర్వాత మా అన్నయ్య వదిన డైనింగ్ హాల్కి వెళ్ళారు నీకు ఆకలేస్తున్నా అలానే ఉండిపోయావు అంది లావణ్య లేదు అరగంట తర్వాత నేను వెళ్ళాను అప్పటికి మీ అన్నయ్య వదిన వచ్చేశారా లేదు మధ్యలో ఎదురయ్యారు వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్ను పిలవలేదా పిలిచారేమో నాకు గుర్తులేదు అంతగా ఆయనలో లీనమయ్యావన్నమాట లావణ్య కవ్వింపుగాంధీ నేను లేచి డైనింగ్ కార్లోకి వెళ్ళేసరికి చోట ఆయన కూర్చుని ఉన్నారు అది అసలు విషయం నీకంటే ముందే ఆయన లేచి వెళ్లారు అసలు అది నీకు స్పృహే లేదు నిమిషానికి రెండుసార్లు చూసి ఎదుటి మనిషి కనిపించకపోవడంతో నువ్వు కంగారు పడి వెళ్ళావు దెన్ డైనింగ్ కార్ అంతా నిండి ఉంది ఆయన సీటు మాత్రం ఖాళీగా ఉంది కూర్చోవాల వద్దని ఆలోచిస్తుండగా ఆయనే ఆహ్వానించారు పోని అప్పుడైనా కూర్చున్నావా మాట్లాడావా లేదు ఆయనే ముందు పలకరించారు ఏమని ఏం తీసుకుంటారనా అవును నీ ఆకలి విషయం ఆయన పట్టించుకున్నారు కానీ ఆయన ఎవరో ఏమిటో వెళ్తున్నారో మ్యూజియం దగ్గర ఎందుకు కనిపించారో చార్మినార్ ఎందుకు ఎక్కారో నువ్వు మాత్రం అడగలేదు లేదు ఇనిషియేటివ్ ఆయందే అన్నమాట సరే ఏమిటి కావాలన్నావు ఏమొద్దన్నాను మరెందుకు డైనింగ్ కార్కు వెళ్ళినట్టు తెలీదు ఆయనలో ఉండే శక్తి ఏదో నిన్ను లాక్కెళ్ళిందన్నమాట అనుకుంటా తర్వాత మామూలుగా మాట్లాడారు ఏమని అంది లావణ్య మీదే ఊరు అన్నారు విజయవాడ అన్నాను తనది రాజమండ్రి అన్నారు తండ్రి గారికి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే రాజమండ్రి బయలుదేరారట ఆయనకి ఒక చెల్లెలు ఉందట ఆమె అంటే ఆయనకి పంచ ప్రాణాలట నువ్వేం చెప్పలేదా ఏం చెప్పాలి అంది లీలా చిత్రంగా చూస్తూ ఆయన చెప్పుకున్నట్టే నీకు ఒక అమ్మ నాన్నగారు ఒక అన్న బదున ఒక బొచ్చు కుక్క ఉన్నట్టు మా ఇంట్లో కుక్కలు లేవు లేకపోతే కోళ్ళు అవి ఉండవు మరో తలకాయి ఉంది మాట్లాడడానికి టాపిక్ లేనప్పుడు ఏదో ఒకటి కొయ్యాలి అది అబద్ధమైనా సరే ఎదుటి వాళ్ళు హాయిగా నవ్వుకుంటే దానివల్ల ప్రమాదం ఉండదుగా ఆ తర్వాత తర్వాత సమోసాలు కాఫీలు వచ్చాయి నేను అవి తినలేదు కాఫీ తాగాను నువ్వు చెప్పు నేను ఊ కొడతాను అని ఆమె పక్కనే పడుకుంది లావణ్య చాలాసేపు మాటలు లేవు ఆయన దగ్గర నుంచా నీ దగ్గర నుంచా నా దగ్గర నుంచే ఆయన అలాగే మాట్లాడుతున్నారా మహాత్ముడు నేనైతే కాఫీ నీ మొహం మీద కొట్టుండేదాన్ని అదృష్టవంతరాలవి నేను మగాణ్ణి కాలేదు మరి నా పేరు వసుమర్తి రామకృష్ణ అన్నారు ఉలిక్కిపడ్డాను ఎక్కడో విన్న పేరుది ఎక్కడో వినడం ఏమిటి మీ కలలో కనిపించే స్వప్న పురుషుడు నా అదేగా అది తర్వాత గుర్తొచ్చింది ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాను అలా ఎంతసేపు చూశానో తర్వాత ఆయనే అడిగారు మీ పేరు అన్నారు నేను తడబడిపోయి స్వర్గవరపు లీలా రామ కాదు కాదు లీలావరపు కాదండి రామవరపు సువర్ణ లీల అన్నాను లావణ్య పక్కపక్క నవ్వింది ఆయన నీలానే నవ్ నవ్వారు నవ్వకేడుస్తారా ఇక అక్కడి నుండి ఇద్దరం ఒకటే నవ్వులు చిత్రంగా లేదు అన్నారాయన ఏమిటి చిత్రం అన్నా నేను మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు కానీ చిన్న పొరపాటు వల్ల ఇద్దరికీ మైత్రి కలిగింది అస్తమానం మీ గురించే ఆలోచించేవాడిని నేను అంతే నా ప్రయత్నం లేకుండానే మీరు కలలోకొచ్చేవారు వచ్చేవారు మీకు దేవుడి మీద నమ్మకముందా అన్నాడాయన తెలీదు అన్నాను నేను నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్నా నాకు అంతే అనుకోండి కానీ ఏదో శక్తి మనల్ని కలిపింది ఏమంటారది అది సరే ఇవాళ మీ ఫ్యాక్టరీ ఆఫీస్ ముందు మా కారు ఆగిపోయింది కదా మీరు కూడా అదే సమయంలో అక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డారు తెలీదు కానీ బయట ఎవరో ఒక అమ్మాయి ఆపదలో ఉన్నట్టు ఫ్లాష్లా తట్టింది ఎక్కడో చూసిన గుర్తు కానీ ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా జ్ఞాపక జ్ఞప్తికి రాలేదు అందుకే అలా చూస్తూ నిలబడిపోయాను అవాళ మీరు సాలార్జంగ్ మ్యూజియంకి ఎందుకు వచ్చారు నేను నిద్రపోతున్నాను ఎవరో వచ్చి తట్టి లేపినట్లు అనిపించింది మేం సాలార్జంగ్కి వెళ్తున్నాం మీరు రారా అన్నట్టు వినిపించింది ఆ మాట అన్నది కారులో చూసిన మీరే వెంటనే మోటార్ సైకిల్ తీసుకొని బయలుదేరాను మరి అక్కడి నుంచి చార్మినార్కు వెళ్ళారు మీరే సైలెంట్గా ఏదో ప్రసారం చేశారు మా నెక్స్ట్ ప్రోగ్రామ్ చార్మినార్ అని వెంటనే అక్కడికి వెళ్ళాను ఇవాళ ట్రైన్లో రావడానికి కారణం మా నాన్నగారికి బాగాలేదని ఉత్తరం వచ్చింది వెంటనే టికెట్ తీసుకున్నాను హైదరాబాద్లో ట్రైన్ మిస్ అయ్యాను ట్యాక్సీ మీద సికింద్రాబాద్ వచ్చి ఎక్కాను మిస్ లీలా ఈ సంఘటనలు శాస్త్రీయ నామం ఏమని పెట్టాలో నాకు తెలియటం లేదు అందాక దైవికం అనుకుందాం ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు నాకు తెలీదు పెద్ద ఆపద కన్నా తీయచ్చు లేదా మన జీవితాలు కలిపేందుకైనా ఉపయోగపడవచ్చు ఇలా అంటూనే ఉన్నారు కంపార్ట్మెంట్ ఒక్కసారి రైలు పట్టాల నుంచి ఎగిరిపడ్డట్టు అనిపించింది పెద్ద గోల ఎక్కడ చూసిన అంధకారం ఒక గూడ్స్ బండి వచ్చి గుద్దుకున్నట్టుంది ఎక్కడి అక్కడ కుర్చీలోంచి ఎగిరిపడ్డారు కృష్ణ చప్పున నన్ను పట్టుకున్నారు నేను పట్టు తప్పిపోతున్నాను నిల నిలబడలేకపోయాను నన్ను మొత్తం తనలో ఇమ్ముడ్చుకొని కౌగిలించుకున్నారు ఇద్దరం కిందికి దొరికిపోయాం కానీ ఆయన నన్ను కావలించుకునే ఉన్నారు ఇద్దరం స్పృహ తప్పి పడిపోయాం ఎంతసేపో తెలీదు రాత్రి పన్నెండు అయింది నాకు స్పృహ వచ్చింది లేవబోయాను ఒళ్ళంతా నొప్పులు నా మీద బరువుగా ఏదో ఉంది విడిపించుకునేందుకు ప్రయత్నం చేశాను సాధ్యం కాలేదు రెండు చేతులు నన్ను బలంగా కావలించుకుని ఉన్నాయి చేతులే కాదు కాళ్ళు కూడా పెనవేసుకుపోయాయి బయట జనం గోల లైట్లు పెట్టుకుని వెతుకుతున్నారు అప్పుడప్పుడు ఆ లైట్ల వెలుగులో చుట్టూ ఉన్న బీభత్సం భయంకరంగా కనిపిస్తోంది నా మీద ఉన్నది శవమో సజీవమైన ప్రాణో తెలియటం లేదు శవం అనే భావన రాగానే హడలిపోయాను ఆయనేగా నన్ను పట్టుకొని కావలించుకున్నారు ఆయన బ్రతికిలేరని అనుకోగానే అనుకోగానే అన్నాను ఆ భయంతో అలా అనుకున్నానే కానీ నా ఆత్మధైర్యం చెప్తూనే ఉంది ఆయనకేం భయం లేదని ఆయన శ్వాస స్పష్టంగా వినిపిస్తోంది ధైర్యం చేసి కృష్ణగారు అనిపించాను ఆయన అన్నారు ఆయన బరువు మొత్తం నా మీద ఆని ఉన్నట్టు అప్పుడు గుర్తించలేకపోయాను మీకు ఎలా ఉంది అని అడిగాను భయం లేదు అన్నారాయన భయం లేదంటే దెబ్బలు తగిలాయా లేదు అన్నారాయన బలహీనంగా ఆయన నా మీద పూర్తిగా ఆనించిన బరువు నాకేం తెలియడం లేదు ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయినట్టుంది నా వళ్ళు తడిచిపోయింది తడిమి చూసుకునేందుకు చెయ్యి రావటం లేదు ఏదో విరిగిన వస్తువు కింద పడి ఉంది ఆయన లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సాధ్యపట్టం లేదు ఆయన వీపు మీద చాలా బరువు ఆని ఉంది నేను ఫీల్ అయ్యాను ఆయన వెన్నెముఖకి ఏమీ ప్రమాదం లేదు కదా బయట అన్నయ్య పిలుపు స్పష్టంగా వినిపిస్తోంది లీలా లీలా అని భయంగా అరుస్తున్నాడు దాంతోపాటే నాన్నగారి గొంతు అమ్మ పిలుపు వినిపిస్తోంది వదిన కూడా పిలుస్తోంది నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది అంతా బ్రతికే ఉన్నారన్నమాట పెద్ద గొంతుక పెట్టి ఏడుస్తూ అరిచాను అన్నయ్య అని వెంటనే అందరి గొంతుకలు కంగారుగా అరిచాయి లీలా ఎక్కడమ్మా ఎక్కడా అని అరుస్తున్నారు ఇక్కడే అని చెయ్యి బలవంతంగా లాక్కుపోయాను గాజులన్నీ విరిగిపోయాయి ఆయన మాత్రం కదలలేకపోతున్నారు నాకు భయం సిగ్గు పట్టుకున్నాయి వాళ్ళు లోపలికొచ్చి మమ్మల్ని చూస్తే నేను వెళ్ళకిలా పడి ఉన్నాను ఆయన నా మీద బోర్లా పడి ఉన్నారు నా శరీరంలో ప్రతిభాగాన్ని ఆయన శరీరం వత్తుతూ ఉంది నా మీద బరువు అనకుండా ఉండేందుకు ఆయన మీద పడి ఉన్న వస్తువుల్ని కర్ర సామాన్లని బలంగా వీపుతో మోస్తున్నారనిపించింది ఆయన ముఖం స్పష్టంగా నా ముఖాన్ని తాకుతోంది ఆయన పెదవులు నా పెదవుల్ని తాకుతున్నాయి అంత ప్రమాద పరిస్థితిలోనూ సిగ్గుపడిపోయాను కృష్ణగారు లేవలేరా అన్నాను ప్రయత్నం చేస్తున్నా లీలా కానీ సాధ్యం కావటం లేదు ఇలా ఇంకా ఎంతసేపు ఉండలేను నీ మీద వాలిపోతాను ఆ బరువుకి ఇద్దరం అణగిపోతామేమో బలహీనంగా అన్నారాయన చప్పున ఆయన నోరు మూసేశాను చేతులతో కాదు చేతులు రెండు విరిగిన వస్తువుల కింద చిక్కుకున్నాయి నా పెదవులతో మూసేశాను లీలా అన్నారాయన ఇక భరించలేని లీలా అని ఆయన బాధపడిపోతున్నారు నేను ఏడ్చేస్తున్నాను నా చేతులైనా వీలుగా ఉంటే నేను సహాయం చేసేదాన్ని పెద్దగా అరుస్తున్నాను నేను అన్నయ్య అంటూ వాళ్ళు లైట్లు వేసుకుని వెతుకుతున్నారు చివరికి ఇంతెత్తున ఉన్న విరిగిన సామాన్ల కింద ఆయన ఆయన కింద నేను అంతా కంగారుగా ఏడుస్తూ వస్తువుల్ని లాగేస్తున్నారు అలా చాలాసేపు ప్రయత్నం చేసి ముందు ఆయన్ని తీశారు తర్వాత నన్ను లాగారు నన్ను కావలించుకొని అమ్మ ఒకటే ఏడుపు నాన్న ఒళ్ళంతా తగిలి ఏమైనా దెబ్బలు తగిలాయా తల్లి అని ఏడుస్తున్నారు లేదు అన్నాను చప్పున ఆయన గుర్తుకొచ్చారు పక్కకు చూశాను ఆయన చైతన్య రహితుడై పడి ఉన్నాడు తల నుంచి రక్తం కారుతుంది బావురుమన్నాను ఏంటమ్మా ఏమైంది అని అంతా కంగారుగా అడిగారు కింద పడువున ఆయన్ని చూపించాను ఆయన నన్ను రక్షించారు ఆయన లేకపోతే చచ్చిపోయేదాన్నమ్మా అంటూ వంగి ఆయన వైపు పరీక్షగా చూశాను ఆయన బలహీనంగా శ్వాస వదులుతున్నారు నాకు ఆ క్షణంలో సిగ్గు భయం అన్నీ పోయాయి ఆయన మీద పడి ఏడ్చేశాను ఎవరే ఆయన అమ్మ నాన్న అడుగుతున్నారు నాకు ఏడ్పే సమాధానం ఆయన్ని కూడా జాగ్రత్తగా తీయండి అని నాన్నను అన్నను సాయం పట్టి బయటికి లాక్కొచ్చారు ఆయన ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో ఏమో చాలా చోట్ల చాలా ప్రమాదకరమైనవే తగిలి ఉండొచ్చని భయపడిపోయాను ఎంత ఆపుకుంటున్నా ఏడుపు ఆగటం లేదు ఆయన ఎవరు నాకేమిటి సంబంధం నన్ను రక్షించి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నందుక ఆయన పట్ల నా అభిమానం అదేం కాదు ఆయన నావాడు మొట్టమొదటిసారిగా నా శరీరాన్ని స్పృశించిన పరాయి పురుషుడు పెదవుల్లో పెదవులు కలిశాయి నా శరీరం మొత్తం సేపు ఆయన ప్రతి అంగంతోనూ కలిసి ఉంది ఇక పెళ్ళి కాదా ఇది స్త్రీ పురుషుల కలయిక కాదా ఇంతకంటే భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది మన పెళ్లిళ్లలో తాళి కట్టడమే దాంపత్యం అనుకుంటే ఆ వెనక ఎంత తతంగం చేయిస్తారు కాళ్ళు తొక్కిస్తారు చేతులు పట్టిస్తారు ఇవన్నీ మా ఇద్దరి మధ్య దైవికంగా జరిగిపోయాయి తర్వాత చాలాసేపటికి వరంగల్ నుంచి రైల్వే వైద్య బృందం వచ్చింది వాళ్ళు వచ్చేసరికి ఆయన తేరుకున్నారు తలకి చిన్న దెబ్బే కానీ వెన్నెముకకి బాగా దెబ్బ తగిలినట్టు బాధపడుతున్నారు రైల్వే డాక్టర్లు వచ్చి ప్రథమ చికిత్స చేసి వదిలేశారు వీపుకి దెబ్బ తగలేదన్నారు సోమరితనం నిర్లక్ష్యం నిర్లిప్త పెరిగిపోయిన దేశంలో ప్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకంటే గొప్పగా ఉండమంటే ఎలా ఉంటారు ఈ డాక్టర్లతో లాభం లేదు ఆయన్ని విజయవాడ తీసుకెళ్ళిపోవాలనుకున్నాను ఆ మాటే అన్నయ్యతో చెప్పాను అంతా ఒప్పుకోవడంతో ఆయన్ని విజయవాడ తీసుకుపోయాం కృష్ణ విజయవాడలో లీల ఇంట్లో ఒక రోజులోనే కోలుకున్నాడు అతని వెన్నెముకకి ఎక్స్రే తీశారు ప్రమాదం లేదు ఒళ్ళు నొప్పులు ఇంజక్షన్లతో పోయాయి ఇవాళ రాత్రికి వెళ్ళిపోతానండి అన్నాడు లీలతో ఇంత తొందరగాన మీ ఆరోగ్యం అంతా బాగుందని చెప్పారుగా డాక్టర్లు అదీగాక మా నాన్నగారికి బాలేదు లీల మాట్లాడలేదు తలొంచుకుంది బాధపడుతున్నావు కదూ మాట్లాడలేదు ఆమె మనసు రోధిస్తోంది ఆమె వైపే చూస్తున్నాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగకుండానే అన్నాడు మన పెళ్ళికి వస్తాగా గతుక్కుమంది ఎలా సాధ్యమని అనుకోకు మీ వర్ణం మా కులం ఒకటి కాకపోయినా పెళ్లి జరుగుతుంది అన్నాడు అతనే కానీ అవుతుంది లీలా అవుతుంది నిజమే కానీ ఎలా అని తెలియటం లేదు ప్రస్తుతం అనిపించింది మాత్రం మన పెళ్ళి జరిగి తీరుతుందని బయట నుంచి వదినా కేకేసింది ఉలిక్కి పడింది ఏం చెప్పకుండానే వెళ్ళిపోయింది కృష్ణ కళ్ళు మూసుకున్నాడు ఆలోచనలు ఒకటే ఆలోచనలు నిద్ర పట్టడం లేదు రెండు నిద్రమాత్రలు వేసుకున్నాడు అయినా నిద్ర రావటం లేదు బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు మాగన్నుగా నిద్రపట్టింది నాలుగు నరకి ఉలిక్కి పడ్డట్టు లేచాడు ఇంకా మత్తు వదల్లేదు ఆ చీర బావోలేదు అని గొనుక్కున్నాడు అదే సమయంలో బట్టలు దుక్ బట్టల దుకాణంలో చీరలు సెలెక్ట్ చేస్తున్న లీల ఏవో మాటలు వినిపించి వెనక్కి చూసింది ఎవరూ కనిపించలేదు నువ్వేమన్నా అన్నావా వదినా అంది లీల అబ్బే ఏమనలేదే ఆ ఊదారంగు చీర నీకు బాగుంటుంది లీలా ఈసారి స్పష్టంగా కృష్ణ మాటలు వినిపించాయి ఉలిక్కి పడింది బయటకొచ్చి రోడ్డుకి అటు ఇటు చూసింది కృష్ణ లాంటి మనిషి ఎక్కడైనా కనిపించలేదు ఆశ్చర్యపోతూనే వచ్చి ఆ ఉదారంగు చీరే తీసుకుంది వదినకు నచ్చకపోయినా ఎంతండి అంది లీల చీర ఖరీదుని నూట యాభై అన్నాడు షావుకారు హైదరాబాద్లో మొన్న సుమిత్రకు అదే చీరను నూట పదికి కొన్నాను అనుకున్నాడు కృష్ణ మంచం మీద మగత నిద్రలో నూట పది అంది లీల షాప్లో ఎవరో అనమన్నట్టు అతను ఇవ్వనన్నాడు వాళ్ళు తిరిగి వచ్చిపోయారు షాపువాడు పది తగ్గించాడు లీలా ధర హెచ్చించలేదు వాడు మరో పది తగ్గించాడు లీల వెళ్ళిపోతోంది ఆఖరి మాట నూట ఇరవై అన్నాడు షాపువాడు అరుస్తూ తీసుకో లీలా అన్నట్టు ఫీల్ అయింది నూట ఇరవై ఇచ్చేసి చీర ప్యాక్ చేయించుకుని ఇంటికి వచ్చింది కృష్ణ గెడ్డం గీసుకుంటున్నాడు లీలా గబగబా వచ్చింది పెట్టి అతనికి చూపిస్తూ ఇదేమిటో చెప్పండి చూద్దామనింది కృష్ణ తేలిగ్గా నవ్వేస్తూ నాకేం తెలుస్తుంది అన్నాడు మీరేగా సెలెక్ట్ చేసింది నేను చేశానా ఇది మరీ బాగుంది కాదు మీరే చేశారు నా వెనక నుంచి మీ మాటలు వినిపించాయి చాలా స్పష్టంగా ఆ రంగు చీర తీసుకోలేలా అంటున్నారు గడ్డం గీసుకోవడం క్షణం ఆపాడు ఈజ్ ఇట్ నేను మీతో పాటు షాప్కి వచ్చానా రాలేదు ఇక్కడే ఉన్నారు మరి బట్ హౌ నేను ఎలా వచ్చాను అని ఆలోచనలో పడ్డాడు ఏదో గుర్తుకొచ్చింది అవును ఏమిటవును నువ్వు ముందు ఒక రకం చీర తీసావు అది నాకు నచ్చలేదు వద్దన్నాను రంగు తీసుకోమన్నాను ఇంకా ఏమిటన్నారు దాని ధర హైదరాబాద్లో నూట పది నేను నూట ఇరవైకి కొన్నాను అది నేను చెప్పినట్టున్నాను అట్టు ఉండడం కాదు చెప్పారు మీకు అక్కడ ఉండడం స్పష్టంగా మీకు ఇక్కడ కనిపిస్తోందా సరిగ్గా చెప్పలేను కానీ ఒక ఫ్లాష్లా కనిపిస్తోంది అదేమిటంటారు బహుశా దివ్య ఏమో క్లేర్ వాయిన్స్ టెలిపతి కూడా కావచ్చు కానీ అది మనిద్దరికి మాత్రమే తెలుస్తుంది కానీ మా వదిన నీలం చీర సెలెక్ట్ చేసింది అది మీకు కనిపించలేదా అంది లీల లేదు ఏం బహుశా నేను నీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు నేను కూడా మీకు ఈ చీర నచ్చుతుందో లేదో అని అప్పుడు ఆలోచిస్తున్నాను అయ్యుండొచ్చు ఇద్దరి భావాలు ఒకరినొకరం ట్రాన్స్మిట్ చేసుకుంటూ రిసీవ్ చేసుకుంటూ ఉండి తీరాలి నాకు తెలియకడుగుతాను మరోలా అనుకోకండి మా వదిన కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉందనుకోండి ఆ ఆలోచనలన్నీ మీరు రిసీవ్ చేసుకోగలరా లేననుకుంటాను పోని మా వదిన మా అన్నయ్య గారి గురించి ఆలోచిస్తూ సెలెక్ట్ చేసుకుంటూ ఉందనుకుందాం ఆ విషయం మా అన్నయ్యకి తెలుస్తుందంటారా అంది లీల మీ అన్నయ్య గురించి నాకేం తెలుసు కాదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒకళ్ళని విడిచి మరొకరు ఉండలేరు ఒకళ్ళు కనిపించకపోతే మరొకరు కాలు కాలిన పిల్లిలా తిరుగుతారు అలాంటప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరేం చేస్తున్నారో కనీసం ఫ్లాష్గా అయినా ఊహించుకోలేరా బహుశా ఊహించలేరు అనుకుంటాను అలాంటిది మన ఈ కమ్యూనికేషన్ ఎందుకు జరుగుతోంది బహుశా మన ఇద్దరి భావతరంగాలు ఒకే వేవ్ లెంత్కి సంబంధించి ఉండాలి అన్నాడు కృష్ణ అంటే నువ్వు సైన్స్ విద్యార్థివి కావా కాదు ఆర్ట్స్ నాకు తెలిసినంతవరకు చెప్తాను ఇది రైట్ అని ఇప్పుడిప్పుడే చెప్పలేను కానీ కొంతవరకు చెప్తాను ఈ టెలిపతి మీద క్లెయిర్ వాయిస్ మీద పూర్తి శాస్త్రీయ గ్రంథాలు చదివాక మరీ కరెక్ట్గా చెప్తాను ఇప్పుడు మీరేమనుకుంటున్నారో చెప్పండి క్షణమాగి మొదలుపెట్టాడు మనిషిలో కూడా కరెంట్ ఉంది కరెంటా మరి షాక్ కొట్టదు చాలా మైల్డ్గా ఉంటుంది శరీరంలో ఉన్న కరెంట్ పోగేస్తే ఒక ముప్పై వాల్టుల బల్బుని వెలిగించొచ్చట అన్నాడు ఈజిట్ అంది కళ్ళు తమాషాగా తిప్పుతూ కరెంట్ స్పీడు లైట్ స్పీడు ఒకటే సెకండ్కి దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు లేదా మూడు లక్షల కిలోమీటర్లు అబ్బా అంత స్పీడా మనకి కనిపించదేం అంత వేగం కంటికెలా కనిపిస్తుంది అయితే ఈ కరెంట్కి భావ సంబంధం ఏమిటి రేడియో స్టేషన్కి ట్రాన్స్మిట్ చేసేదానికి రేడియో రిసీవ్ చేసుకునేదానికి ఉన్న సంబంధమే రేడియో స్టేషన్లో ఒకరు పాట పాడుతున్నారనుకుందాం అది ధ్వని ధ్వని తరంగాల్ని సృష్టిస్తుంది ఆ తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా మార్చి ట్రాన్స్మిట్ చేస్తారు అలా ప్రసారమైన విద్యుత్ తరంగాలని మనం రేడియో ఆన్ చేయగానే రిసీవ్ చేసి ఆ విద్యుత్ తరంగాల్ని తిరిగి ధ్వని తరంగాలుగా మార్చి మనకు వినిపిస్తుంది అలా అయితే ప్రపంచంలో ఇన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి అన్ని విద్యుత్ తరంగాల్ని ప్రసారం చేస్తున్నాయి కానీ అన్ని రేడియో విద్యుత్ తరంగాల్ని రేడియో క్యాచ్ చేయలేదేం ఒక ప్రత్యేకమైన స్టేషన్ని మాత్రమే క్యాచ్ చేస్తుందేం ఆ ప్రత్యేకమైన రేడియో స్టేషన్కి ఒక ప్రత్యేకమైన వేవ్ లెంత్లో విద్యుత్ తరంగాల్ని ప్రసారం చేస్తుంది దానికి ఒక నెంబర్ ఉంటుంది సెకండ్కి ఇన్ని కిలో సైకిల్స్ అంటూ సరిగ్గా అన్ని కిలో సైకిల్స్ని మనం మన రేడియోలా ట్యూన్ చేస్తే అది మట్టుకే వినిపిస్తుంది ముళ్ళు కాస్త పక్కకు జరిపితే మరో రేడియో కేంద్రం మరో వేవ్ లెంత్ మీద ట్రాన్స్మిట్ చేసే విద్యుత్ తరంగాల్ని క్షణంలో మన రేడియో పట్టేసి ఆ రేడియో స్టేషన్లో జరిగే కార్యక్రమాలని వినిపింపచేస్తుంది అయితే మనం మన మస్తిష్కానికి కూడా ట్రాన్స్మిట్ చేయగల విద్యుత్ శక్తి ఉంది రేడియో కేంద్రం కేవలం ట్రాన్స్మిట్ మీద మాత్రమే పనిచేస్తుంది రేడియో రిసీవ్ మాత్రమే చేసుకుంటుంది కానీ మన మస్తిష్కానికి ప్రసారం చేయడము తెలుసు రిసీవ్ చేసుకోవడము తెలుసు నీ మస్తిష్కం ఒక వేవ్ లెంత్లో నీ భావాన్ని ప్రసారం చేస్తోంది దాన్ని అందరూ గ్రహించలేరు కరెక్ట్గా నీ వేవ్ లెంత్ కలిగి ఉన్న మరో మనిషి మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతారు నీ మస్తి మస్తిష్కపు వేవ్ లెంత్ నా మీద వేవ్ లెంత్ ఒకటే అందుకే మనం ఊహించేదాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను నేను ప్రసారం చేసేదాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు కానీ అస్తమానం ఈ ట్రాన్స్మిషన్ ఈ రిసీవింగ్ జరగదు కొన్ని కొన్ని సమయాల్లో మాత్రమే ఎందుకో ఎలానో క్షణంలో జరిగిపోతుంది అది అస్తమానం జరిగితే ఇప్పుడు ప్రయోగా ప్రయోగాలు చేస్తున్నారనుకో బహుశా ఈ క్షణంలో భావతరంగాల ప్రసరణల వల్లే నా మాటలు నీకు వినిపించినట్టు నువ్వు చేస్తున్నదేమిటో నాకు కనిపిస్తున్నట్టు అనిపించి ఉండొచ్చు లోపల నుంచి తల్లి కేకేసింది లీలా ఉలికి పడి అవతల గదిలోకి పరిగెత్తింది అస్తమానం ఆ అబ్బాయితో మాట్లాడడం ఏమిటే అని కసిరింది ఏం లేదమ్మా ఏదో సైన్స్ గురించి చెప్తుంటే సైన్సా నా బొంద ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడట అమ్మ చిరాకుకి బాధపడింది ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతారట ఇప్పుడా ఇంత రాత్రి ఎలా వెళ్తాడు పోని రేపు వెళ్ళమన్నా వద్దులే మగాడేగా వెళ్ళిపోగలడు కానీ ఆయన ఆరోగ్యం ఆయన ఆరోగ్యం ఆయన చూసుకోగలడు చిన్న పిల్లల కాదు వెళ్ళని సరేనమ్మా అన్నయ్యని స్టేషన్కి పంపిస్తా బాడు ఆ అమ్మాయి సినిమాకి పోయినట్టున్నారు నాన్నారు క్లబ్కు పోయారు ఫోన్ చెయ్యనా దేవుడు వచ్చినా రారు పోనీ నువ్వు నేనా నీకేమైనా మతిపోయిందా సరే నేను వెళ్ళనా నువ్వు అని ఆశ్చర్యపోయింది తల్లి వయసు వచ్చిన ఆడపిల్లవి ఈ చీకట్లో స్టేషన్కి పెడతావా ఏం ఎవరేం చేస్తారు ఇదేం అడవి కాదు మనుషులు తిరిగే ఊరు అది విజయవాడ అందుకే అంటున్నా ఇది పల్లె కాదు నగరం కాదు ప్రతి సెంటర్లో ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఘోరాలు జరుగుతున్నాయో చూస్తున్నావుగా లీలా క్షణం ఆలోచించింది ఆయన నన్ను రక్షించిన దేవుడమ్మా అంది మెల్లగా అయితే కృతజ్ఞతేది ఒంటరిగా వెళ్ళమనడం బాగుంటుందా ఏం పర్వాలేదమ్మా ఆయన్ని స్టేషన్ వరకు దిగబెట్టి వచ్చేస్తాను సరే ఎలాగో చావు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది లీలా ఆవులించింది నిద్రొస్తోందా అంది లావణ్య ఆ మరో క్షణం నిద్రాపుకోలేవు గుడ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందా నా కథ ఇది కథ కాదు వదిన ఎవ్వరూ నమ్మలేని సైంటిఫిక్ ఫ్యాక్ట్ అందుకే వినాలని ఉంది మీది ప్రేమ కాదని మీరు అనుకున్నా మీది ప్రేమ వివాహమే దానికి మీరిద్దరూ పార్కుల్లో కలుసుకొని బీచుల్లో షికార్లు కొట్టి గుండెల్ని విప్పేసుకోనవసరం లేదు మీది ముమ్మాటికి ప్రేమే సైన్స్ కలిపిన జీవరాశులు మీరు నాకు నిద్రొస్తుంది లావణ్య సరే రేపు కూడా ఇక్కడే పడుకోవాలి మిగతా అది సీరియల్గా చెప్పాలి తప్పకుండా కానీ రేపు ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది అనుమానంగా అంది లీల డోంట్ వరీ చాలా పెద్ద ఎఫిషియెంట్ స్పెషలిస్టులు ఉన్నారు మోరోవర్ మా అన్నయ్య అనగానే చాలా జాగ్రత్తగా చూస్తారు అని లేచి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న పాలు రెండు గ్లాసుల్లో పోసి తెచ్చింది లావణ్య ఒక గ్లాస్ లీలకు అందిస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ వంటి నిండా వలకబోసుకున్నావు అంది లీల అందుకుంటూ ఆయన గురించి క్షణం ఆలోచించకుండా ఉండలేకపోయింది ఏమనుకుందో ఏ భావం వచ్చిందో గడగడా తాగేసింది ఆమెని జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్న లావణ్య ఆయన బాగా నిద్రపోతున్నారా వదిన గారు అంది కవ్వింపుగా ఆ అంది మామూలుగా అలా చెప్పు అందుకే అంత అసంతృప్తిగా హడావుడిగా తాగేశావు అంది రెండు గ్లాసులు తీసుకెళ్లి కిటికీ దగ్గర పెట్టింది కిటికీ దగ్గర ఏదో చప్పుడైంది లావణ్య వెనక్కి చూసింది లీల నిద్రకి ఉపక్రమిస్తోంది మెల్లగా తలుపులు తీసి బయటకెళ్ళింది కిటికీలో ఉన్న చిన్న కంటలోంచి జేమ్స్ బాండ్గాడు లోపల దృశ్యం కోసం చూస్తున్నాడు లావణ్య చప్పుడు చేయకుండా వాడి వెనకాలే వెళ్ళి వీపు మీద ఒకటి తగలనిచ్చింది వాడు ఉలిక్కిపడ్డాడు ఏమిట్రా ఈ వెదవ పీపింగ్ టామ్ పనులు నువ్వును అది కాదే షటప్ అంటూ వాడి చెవి పట్టుకొని వాడి బెడ్రూమ్లోకి లాక్కెళ్ళింది ఈ వెదవ బుద్ధి నుంచిరా లేదే ఆ అమ్మాయి నాకు తెలుసు తెలుసా ఎలా సెక్రటరియేట్లో పనిచేస్తోంది రెండు మూడు సార్లు లిఫ్ట్ కూడా ఇచ్చాను వాట్ నువ్వు లిఫ్ట్ ఇస్తే ఆమె నీ కార్లో కూర్చుందా దాన్ని నన్ను నమ్మమంటావా ఆమెను అడగనా అడిగితే నిజం చెప్తుందనా నెవర్ ఇక నోరుముస్తావా సరే నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయను అసలు నీకు సెక్రటరియట్లో ఏం పని నా ఫ్రెండ్ ఒకడు ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అతన్ని చూడటానికి వెళ్ళేవాడిని అక్కడ ఆమె యూడీసీ మా వాడు పరిచయం చేశాడు పరిచయంతో ఆమెకు లిఫ్ట్ ఇచ్చాను తప్ప తప్పులేదులే కానీ నువ్వు ఇలా తలుపు సందుల్లోంచి కిటికీ కంతల్లోంచి చూడటం ఏమిటి తలంచుకున్నాడు ఏమిట్రా మాట్లాడవు ఇంకా తలదించుకున్నాడు నేను పడుకున్నా అలానే చూస్తావా చప్పున తలెత్తాడు ఏమిటా వెదవు చూపు ఏం సమాధానం చెప్పవేం నన్ను అలానే చూసేవాడివా అలా చూస్తాను మరి అమ్మాయిని ఎందుకలా చూసావు ఆమె చాలా అందంగా ఉంది నేను అంతకంటే అందంగా ఉన్నాను కానీ నువ్వు నాకు చెల్లెలివి అంటే ఆ స్పృహపోతే నన్ను చెల్లెలా చూడమన్నమాట ఈ డియట్ నువ్వు ఇన్నాళ్ళు మనిషి అనుకున్నాను పశువువి మోర్ దెన్ అనిమల్ ఛి నీ ముఖం చూడకూడదు వెళ్ళిపోబోయింది చెల్లాయి చెల్లాయి అని ఆమెని పట్టుకున్నాడు లే అడ్డం తప్పుకో నన్ను తాకకు లే ప్లీజ్ నా మాట వినవే చేతులు జోడించాడు ఏమిటి డోంట్ థింక్ అదర్వైజ్ నిజం చెప్తున్నాను అంతా నువ్వు ఏమనుకున్నా సరే సరే ఏమిటో చెప్పు అలా కూర్చో ఎగ్జైట్ కావద్దు ముందు చెప్పు క్షణం మాట్లాడలేదు ఆమె వైపు జాగ్రత్తగా చూస్తున్నాడు ఆమె చాలా ఉద్రేకంగా ఉందని ఆమె ముఖమే చెప్తోంది మంచినీళ్ళు తాగుతావా అవసరం లేదు చెప్పేడు నువ్వు అలా కోపంగా మాట్లాడితే ఏం చెప్పగలను సరే చెప్పు కోపం లేదులే మరో క్షణం ఆగాడు గదిలో కిటికీ వరకు వెళ్ళాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అతని గుండె బరువెక్కిపోతోంది ఊపిరంతా బిగబట్టుకొని చివరికి అన్నాడు ఐ లవ్ హర్ ఐ రియల్లీ లవ్ హర్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ లావణ్య అతని వైపు వింతగా చూసింది ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు ఎవరిని లీలను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు క్రితం ఏడాది నుంచి అంటే ఆమె ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి అవును నీకు తెలుసు ఆమెకు పెళ్ళైందని తెలుసు అయినా ప్రేమిస్తున్నావా ఆ తప్పేముంది లావణ్య క్షణం ఆలోచనలో పడింది ఆమెకు పెళ్ళైందని తెలిసి కూడా నువ్వు ప్రేమిస్తున్నాడంటే ఇది ఎలాంటి ప్రేమ ప్రేమంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు నువ్వు ఆమెను ఏ విధంగా ప్రేమిస్తున్నట్టు నాకు ఆమె కావాలి లావణ్య మెల్లగా అన్నాడు కావాలి అంటే అంది ఉద్రేకాన్ని సాధ్యమైనంత అదుపులో పెట్టుకొని కనీసం ఒక్కసారైనా యూ మీన్ యు వాంట్ హర్ వన్ సెక్చువల్లీ తల ఊపాడు అతను తల ఊపడం చెంప చెళ్ళు మరణం ఒకేసారి జరిగాయి రాస్కెల్ నిలువెల్ల వణికిపోతోంది లావణ్య మాట సరిగ్గా గెట్ అవుట్ స్కౌండ్రల్ అవుట్ అని గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది లీలా పరుపు మీద హాయిగా నిద్రపోతోంది ఆమె వేపు జాలీగా చూసింది సౌందర్యం కూడా శాపమేనేమో బెదవకి ఒక్కసారిగా కావాలంట ఆమెమన్నా బజారు వస్తువు అనుకున్నాడేమో ఆమెను చూసే కొద్దీ లావణ్య కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి దుఃఖం పొర్లుకొచ్చేస్తోంది ఇంత సౌందర్య రాసిని నీకు ఇలాంటి ఏమిటి లీవా లీలా అని బావురుమంది మనిషి శరీరంలో ప్రతి అవయవాన్ని పళ్ళను కోసేట్టు కోసేసి బట్టలు కుట్టేటట్టు కుట్టేసే వృత్తి తనది మనిషి సెక్స్ అంగాలని కూడా అవలీలాగా కోసేస్తుంది పిల్లలకి పురుడు పోస్తుంది కడుపు కోసి గర్భం నుంచి కొత్త ప్రాణాన్ని తీయగలదు కానీ ఇదేమిటి మనిషి గురించి ఆలోచిస్తూ తను ఇలా ఏడుస్తోంది ఆ విధవ మానభంగం చేశాడా కేవలం కోరిక వెళ్ళబుచ్చాడు దాంతో ఇంత వేదన వచ్చింది తనకు అర్థం కాని మరో భాషలో సెక్స్వాంఛను ఒక్కసారి తీర్చుకుంటానని ఎవరైనా అడిగి ఉంటే భాష అర్థం కాకపోయినా తన మనసులో ఇంత కల్లోలం జరిగి ఉండేదా వృత్తి డాక్టరే ఉండి కూడా మనిషి గురించి ఇంత బాధలా పడుతోంది దాన్ని సెంటిమెంట్స్ అంటారా అసలు ఈ వాత్సల్యాలు అనురాగాలు ఎక్కడ పుడతాయి మనసులో అంటారు ఏది ఆ మనస్సు శరీర భాగాల్లో ఎక్కడా ఆ మనస్సు అనే అంగం లేదు మెదడు మనసు కాదు మనసుకి పర్యాయపదంగా వాడే గుండెకు రక్తప్రసరణం చేయడం తప్ప మరొకటి తెలీదు ఆపరేషన్ చేస్తున్నప్పుడు అన్ని మానవ అంగాల్ని చూసింది కానీ మనస్సు అనేది ఎక్కడ ఆ మనస్సు అనేది కనిపించకనేనా డాక్టర్లు ఎంత సాధిస్టులైనప్పటికీ మనిషిని మనిషిగా ప్రేమించగలుగుతున్నారు ప్రేమిస్తున్నాడట వెధవ ఆమె ముఖాన్ని వక్షస్థలా లేక సెక్సుక సెక్స్ అసంతృప్తితోన ఈ పిచ్చి ప్రేమ అవుతుంది అందమైన మనిషి కడుపు కోసి జీర్ణకోశాన్ని పేగుల్ని ఊపిరితిత్తుల్ని గుండెకాయను లేదా మెదడుని తీసి ఇది నీ అందమైన మనిషి లోపలి భాగాలు అంటే వాటిని ప్రేమించగలడా రాస్కెల్ డాక్టర్ లావణ్యకు రాత్రంతా నిద్ర సరిగ్గా లేదు తను ఆ జేమ్స్ బాండ్ గారితో మాట్లాడితేనే కానీ వాడి అసలు రూపం తెలియలేదు కానీ లీలకు మాత్రం వాడి మొత్తం తత్వం చూపులోనే తెలిసిపోయి ఉండాలి సెక్రటరియట్కి వీడు వెళ్తున్నాను అన్నాడు కదా ఎప్పుడైనా లీల వాడుతో గానీ మాట్లాడిందా అనే అనుమానం వచ్చింది పొద్దుట కారులో హాస్పిటల్కి పెడుతూ అడిగింది మా అన్నయ్యను ఎప్పుడైనా చూసావా వదినా ఏ అన్నయ్య అదే మా జేమ్స్ గాడు వాడి అసలు పేరు బోస్ నాలుగైదు సార్లు సెక్రటరియట్లో చూశాను మాట్లాడావా మొదటి రోజున పలకరించాను ఆ కళ్ళను చూస్తే నాకెందుకు భయం అనిపించింది తర్వాత ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా తల్లి చూడలేదు భయం వేసేదా అది భయమో కాదో చెప్పలేను కానీ మొత్తానికి మాట్లాడడానికి బుద్ధి పుట్టేది కాదు సెక్రటరియేట్లో కాకుండా బయట ఎప్పుడైనా కనిపించాడా రెండు మూడు సార్లు లిఫ్ట్ ఇస్తాననేవారు నేను వంచుకునేదాన్ని కాసేపు అలానే ఉండి వెళ్ళిపోయేవారు ఏమని అడుగుతున్నావు రాత్రి విషయం చెప్పాలా వద్దా అని క్షణం తటపటాయించింది ఎందుకైనా మంచిది వాటితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంది లావణ్య అదేం అలా అంటున్నావు ఊహించలేవా లీలా మాట్లాడలేదు అలాంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచించను లావణ్య సారీ ఆయన మీ అన్నయ్య అని తెలుసు కూడా అలా అంటున్నాను క్షమించు హాస్పిటల్కి వచ్చేశారు లావణ్య గబగబా లోపలికి వెళ్ళబోయింది లీల నెమ్మదిగా నడుస్తుంది పర్వాలేదు ఆయన ఇంకా లేవలేదు అంది లీల ఎప్పుడు ఆలస్యంగానే లేస్తూ ఉంటారా పొద్దున నాలుగింటికే లేస్తారు బహుశా రాత్రి నిద్రమాత్రలు వేసుకొని ఉంటారు ఇవాళ ఆపరేషన్ కదా అందుకని గుండె ధైర్యం కోసం కాబట్టి ఆలస్యంగా లేస్తారు ఇద్దరు వార్డు వైపు వెళ్లారు సిస్టర్సు మెయిల్ నర్సులు డాక్టర్ లావణ్యకి నమస్కారాలు చేస్తూ ఉన్నారు హౌస్ సర్జన్లు కుర్రబెదవులు వంకీలు తిరిగిపోతున్నారు ఆమెను చూసి పెద్ద డాక్టర్లు కూడా అప్పుడప్పుడు కడుపులు నొప్పు వచ్చినట్టు తనను చూడగానే మెలికలు తిరిగిపోతారు తనలో ఏముందని వాళ్ళకలా కడుపు నొప్పులు వాతం నొప్పులు వచ్చేస్తూ ఉంటాయో ఒకసారి ఆపరేషన్ థియేటర్లో తను సహాయం చేస్తూ ఉంటే చీఫ్ కడుపుకొయ్యబోయి ఊపిరితెత్తులు కోసేశాడు పైగా పెద్ద విట్టొకటి వేశాడు అందమైన ఆడవాళ్ళని డాక్టర్లుగా రానివ్వకూడదు అందమైన ఆడాళ్ళు పేషెంట్స్గా వస్తే ఏం చేస్తారో మరి మరో స్పెషలిస్ట్కి ఈ అందచందాల మీద మోజులు ఇది కానీ అందరి దగ్గర నుంచి సమంగా కన్సల్టేషన్ ఫీజు కొట్టేస్తాడు ఇక్కడికి వచ్చే పేషెంట్ల మాటల్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని కనిపెట్టి సాయంకాలం తన ఇంటికి రమ్మంటాడు ఇంటికి వచ్చిన ప్రతి పేషెంట్ నుంచి ఒకసారి చూడ్డానికి పాతిక రూపాయలు లాగుతాడు అలా రోజుకి పొద్దుట సాయంకాలం మొత్తం వంద మందిని చూస్తాడు అంటే దాదాపు ఈ హాస్పిటల్లో జీతం కాక రోజు పైన రెండు వేల రూపాయలు లాగుతాడు నెలకి అరవై వేలు ఏడాదికి ఏడు లక్షల చిల్లర మరి పదిహేనేళ్లలో ఎంత గడించి ఉంటాడో గవర్నమెంట్కే పట్టదు ఏ ఇన్కమ్ ట్యాక్స్కి పట్టదు సిబిఐ వాళ్ళకి పట్టదు కారణం వాళ్ళందరికీ డాక్టర్ అంటే దేవుడితో పనేముంటుంది ఆ దేవుడు డాక్టరే ఇవాళ కృష్ణ కళ్ళకి ఆపరేషన్ చేయాలి తను ముందెళ్ళి అతన్ని కలుసుకుని కృష్ణ తన అన్నగారని చెప్పాలి వెళ్ళి చెప్పింది అలాగా అని ఊరుకున్నాడు ఆ స్పెషలిస్టు ఇవాళే ఆపరేషన్ సార్ అన్న అంది లావణ్య చూద్దాం తమరు స్పెషల్ కేర్ తీసుకోవాలి ఐ నో మై రెస్పాన్సిబిలిటీ భయపడిపోయి బయటకు వచ్చేసింది భయం కూడా కాదు ఇప్పుడు ఆయనతో వాదిస్తూ కూర్చుంటే లాభం లేదు ముందు పని జరగాలి మనిషి శాడిస్టు సహజంగా వాడు వృత్తిరీత్యా డాక్టర్ అయితే మరింత సాడిస్ట్ అయిపోతాడు చాలా సాధువైన సాడిస్టు అందులో కోపం అయితే అసలు చెప్పనవసరం లేదు పేషెంట్ మీద విరుచుకు పడిపోతాడు వాడి రోగం ఏదన్నా నయం కావాలా వద్దా కొలీగ్ తన మీదే ఆయన నా బాధ్యత నాకు తెలుసుంలే అనేసారే ఇక మామూలు పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తాడు అయితే మంచి చల్లని చెయ్యి అని పేరు పొందాడు ఆయన చేయివేయగానే రోగి గడ్డకట్టకపోతాడని కాదు ఎలాంటి కష్టమైన రోగమైనా క్షణంలో దాని కారణాన్ని ఊహించగలడు బాగు చేయగలడు కానీ ఆ బాగు చేసేందుకే డబ్బు వందలు వందలు లాగుతాడు ఆర్థిక స్థితి ఆలోచించడు అతను కూడా కథలు రాస్తాడు మాతృభాష తెలుగులో కాదు ఇంగ్లీష్లో అసలు ఆయన మనఃప్రవృత్తి ఏమిటని ఆయన కథలన్నీ ఓసారి చదివి చూసింది తను వృత్తిరీత్య వైద్యుడైన వైద్యం గురించి తన రోగుల స్థితిగతుల్ని వాళ్ల మానసిక ప్రవర్తనని ఏ కథలోనూ రాయలేదు అన్నీ కుటుంబ కథలే రాశాడు తెలుగు వాళ్ళ కుటుంబ సమస్యలు కాదు ఉన్నవాళ్ల సంసారిక జీవితాలు ఆయనకు సాహితీ లోకంలో పెద్ద స్థానం లేదు కానీ ఆయనతో పరిచయమైన విమర్శకులు మాత్రం తెలుగు సాహిత్యాన్ని సమీక్షించేటప్పుడు ఆయన పేరుని విధిగా ఎక్కడో ఒకచోట రాసేవారు అది ఆ సమీక్షకుడికి ఆ డాక్టర్ని రచయితకి మధ్య ఉండే అవసరాన్ని బట్టి ఇరికించబడేది కానీ రచయితగా కాదు ఇంట్లో ఈయనకి సంసారిక జీవితం నరకప్రాయం పిల్లలు లేరు భార్య మామూలు స్త్రీ ఆయన వైద్యం గురించి తెలిసిన మనిషి కాదు అది బాధ ఆ బాధ ప్రతి కథలోనూ కనిపించేది ఆ కోపం ప్రతి పేషెంట్ మీద చూపించేవాడు రోజూ రెండు వేలు ఎందుకు సంపాదిస్తున్నారని ఆయన్ని ఎవరైనా అడిగితే దమ్ములుండి అడిగితే కసి అని సమాధానం చెప్పి ఉండేవారు ప్రతి వెదవిని చంపేయాలి వాడి సరస్వ సర్వస్వాన్ని దోచుకోవాలనే వికృత తత్వం అతంది తను డాక్టర్ ప్రాణానికి ప్రాణం పోయగల బ్రహ్మదేవుడని ఓ నమ్మకం అతనికి ఏడాదికి నాలుగు నెలలు పాశ్చాత్య దేశాలమ్మటపడి తిరిగి లెక్చర్లు ఇవ్వగలిగే మేధావి అలాంటి మేధావిని కన్నందుకు దేశం నిజంగా గర్వపడుతుంది కానీ రోగి మాత్రం ఏడుస్తాడు డాక్టర్ వెళ్ళిపోతున్న లావణ్య వెనక్కి తిరిగి చూసింది ఏదో మాట్లాడే మూడ్లో ఉన్నట్టు కనిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది రామకృష్ణ మీ అన్నగారా అన్నాడు సౌమ్యంగా అవును సార్ అతను రచయిత కదూ అవును సార్ తెలుగు లిటరేచర్లో చాలా పెద్ద పేరున్న రచయిత రియలీ ఏ గ్రేట్ థింకర్ క్రియేటివ్ రైటర్ ప్రతి సమస్యని జాగ్రత్తగా ఆలోచించి మరీ కథారూపంలో పెడతాడు బె బెర్నాడ్ షా లాగా బెర్నాడ్ షా ఈజ్ ఏ రైటర్ కథనం అతనికి ఉండే గుణం ఒక్కటే లేదు అతని నాటకాలు కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉండవు పాత్రల్లో చాలా కోపంగా అన్నాడు రామకృష్ణన్ అనలేక షాక్ తిన్నట్టు అది కనిపెట్టలేని మూర్ఖురాలేం కాదు మనిషికి సభ్యత తెలిదా పేషెంట్ అనుకుంటున్నాడా కూచోమరుడేం ఇతను తెలుగులో రాస్తాడా అవును సార్ ముఖంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది ఈ వెదవ కూడా తెలుగువాడే తెలుగు తల్లికి తెలుగు తండ్రికి పుట్టాడు భార్య తెలుగే ఆమెతో తెలుగు మాట్లాడతాడు అయినా తెలుగంటే వెదవకి ఎందుకో అంత చిన్న చూపు సార్ మీరు ఆయన కథలేమైనా చదివారా లేదు టైం లేక కాదు నేను తెలుగు కథలు చదవను నాకు తెలుసురా విధవా అని ఉండేది ఎవరైనా అయితే కానీ ఇవాళ ఆపరేషన్ చేయాల్సింది ఈ వెదవ కావటం వల్ల అనలేదు నేను కొన్ని ఇంగ్లీష్ కథలు రాశాను ఎలా ఉన్నాయి నేను చదివాను సార్ కాస్త కూర్చోమని స్వామి కాళ్ళు నెప్పి పుడుతున్నాయి అనాలనుకుంది ఏడ్చినట్టున్నాయి పదిసార్లు డోక్కున్నాను అని మనసులో అనుకుని చాలా బాగా ఉన్నాయి సార్ అంతకంటే ఎక్కువ చెప్పలేవా నాకు కథల్ని విమర్శించేంత తెలివి లేదు సార్ ఓ చాలా పెద్ద వేదాంతం రాస్తాను ఎక్స్ అబౌట్ సబ్జెక్ట్స్ పెళ్ళాం చీర కోసం అలిగితే మీద కథ రాయడం ఫిలాసఫియా దానికి ఏ ఏజ్ స్టార్ట్ సబ్జెక్ట్ అని పేరు టు నీ కథ కోసం ఫారిన్ మ్యాగజైన్స్లో తెగ ఉత్తరాలు వస్తాయి అర్థంగాక లేదా భారతీయులు ఇంకా పెళ్ళం చీరల మీదే కథలు రాసే అనాగరిక స్థితిలో ఉన్నారని ప్రపంచానికి చెప్పడానికేమో వాళ్ళకి మన వేదాలు శిరోధార్యాలు కావా కాళిదాసు శాకుంతలం ఆ భాషల్లోకి వెళ్లే వరకు గ్రీకుల నాటకాలే గొప్పవని వాళ్ళు అనుకోలేదా రామాయణ మహాభారతాలు వాళ్ళని ఎంతగా ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి రవీంద్రుని గీతాంజలిని భగవద్గీతలా చదువుకుంటున్నారు ఆంగ్ల కవులు వీళ్ళంతా ప్రాచీనులు ఇటీవల చలం రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని ఒక ప్రఖ్యాత ఆంగ్ల వారపత్రిక తెలుగు మేధావులందరినీ పేరు పేరున బ్రతిమాలి ఉత్తరాలు రాస్తే ఒక్కడైనా వాటిని ఆంగ్లంలోకి అనువదించాడా ఆయన మ్యూజింగ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళి ఉంటే ఆల్డన్ సహజ్లే షా ఇలియట్ల మీద కూడా అవి ఎలాంటి ప్రభావం చూపించి ఉండేవో కదా ఈ విషయం ఈ ఆంగ్ల మానస పుత్రుడికి తెలీదు మరి తెలుగు మేధావి నా ప్రతి ఒక ఫిలాసఫీ ఉందమ్మాయి వాటిని తెలుగులోకి అనువాదం చేయించాలని ఉంది అన్నారు ఆశగా ఒక పత్రిక వేసుకోవద్దు సార్ మీ దగ్గర పనున్న పత్రిక పతులు తప్ప అను అనాలనుకుంది కానీ ఇవాళే ఆపరేషన్ అలాగే సార్ రామకృష్ణతో చెప్పు అలాగే సార్ ఆయనైతేనే కరెక్ట్గా అనువదించగలుగుతారు నీ వెదవ కథలకి రామకృష్ణ అంతటి వాడ అవసరం లేదు పదో క్లాస్ చదివే ఏ ఆడపిల్లైనా మార్చగలదు కానీ నా కథల్లో ఫిలాసఫీ అతనికి అర్థమవుతుందా అని అర్థం కాదు సార్ మరెలా ట్రాన్స్లేట్ చేయగలడు ప్రయత్నం చేస్తాడు వ్యాసగట్టాలని వినాయకుడంతటి వాడు అర్థం చేసుకోలేకపోయాడు ఇక నీ పెళ్ళం చీర గురించి రామకృష్ణకి అవుతుంది అని అను అనాలనుకుంది కానీ వాళ్ళ ఆపరేషన్ నీకు వ్యాసుడు కాకపోయినా కృష్ణ వినాయకుడే బదులడే బెదవా కూర్చోమనుడు పోని తెలుగు రసాయించుకునే వీడికి తెలుగులోనే తన కథలను తర్జుమా చేయించుకోవాలనే బుద్ధి ఎందుకు పుట్టిందో బహుశా సాహిత్య అకాడమీ బహుమతి కోసమేమో ఆ అకాడమీ వాళ్ళకి అసలే జబ్బులు వీడు కళ్ళ స్పెషలిస్ట్ ఆ సంబంధమేమో ఈసారికి పద్మశ్రీ ఇవ్వబోయి మానేశారు ఒక మంత్రిగారు కళ్ళు ఉంది మరి వెళ్ళిరానా సార్ ఆ వెళ్ళు ఆపరేషన్ సక్సెస్ చేస్తాను కనీసం నా కథల కోసమన్నా చెయ్యాలిగా అని నవ్వి గుండెల్లో ఉన్న నీచత్వాన్ని బయట పెట్టాడు రామకృష్ణ డబ్బున్నవాడేనా అని లేదండి చాలా పేదవాడు డిగ్రీ ఉంది క్లాస్లో పాస్ అయ్యాడు తెలుగు రచయిత కదా అంది సరే అయితే నా కథలు ఓ పాతిక వరకు ఉన్నాయి వాటిని తెలుగులో రాసి వాటికొచ్చే డబ్బుని అతన్నే తీసుకోమను అలాగే సార్ నీ కథలు ఆయన పేరు ప్రఖ్యాతుల వల్ల వేసుకుంటారు వేసుకున్న తెలుగు పత్రికలు ఎంతిస్తాయి పాతిక ముప్పైగా సెలవు తీసుకొని డాక్టర్ చిత్రహింసా గృహం నుంచి బయటపడింది రెండు గ్లాసులు నీళ్లు తాగింది కృష్ణకు ఆపరేషన్ జరిగిపోయింది ఆపరేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్ కథల డాక్టర్ మాటల ప్రకారం డాక్టర్ లావణ్య కూడా తనకి సంబంధం లేకపోయినా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు బెదవకతలో డాక్టర్ నిజంగా జీనియస్ ఎంతో జాగ్రత్తగా చేస్తేనే కానీ ఆపరేషన్ సక్సెస్ కావడం కష్టం డాక్టర్ మనసంతటిని కేంద్రీకరించకపోతే ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక జీవి జీవితం సమాప్తమైపోతుంది డాక్టర్ మామూలు సమాజ సమాజంలో ఎంత ఈర్షాళువైనా కోపిష్ అయినా డబ్బు కకృతి వాడైనా పని వచ్చేసరికి నిజంగా దేవుడే అతనిలో ఉన్న నీచత్వాలని గా గార్వాలని గీర్వాణాలని అవతలికి పెట్టి ఒక వైద్యుడిగానే ఏ సెక్తో వాడిని ఆపరేషన్ థియేటర్లో మిగులుస్తుంది కొన్ని కేసులు సక్సెస్ కావచ్చు కొన్ని ఫెయిల్ కావచ్చు కానీ డాక్టర్ ప్రయత్నంలో లోపం ఉండదు ఏ కారణాల వల్లనైనా కేసు ఫెయిల్ అయితే డాక్టరు శిక్షార్హుడే వ్యక్తిగతమైన నిర్లక్ష్యాల వల్ల కేసును ఫెయిల్ చేస్తే వాడిని తీసేసే చట్టం లేదు మనకి లేకపోయినా తమ బాధ్యతల్ని విస్మరించని వైద్యులు ఎందరో ఉన్నారు మరి లేకపోతే ఎల్లా ప్రగట సుబ్బారావు లాంటి మేధవైన తెలుగు డాక్టర్ పుట్టి ఉండేవాడా అయితే మామూలు ప్రజలకి క్యాపిటలిస్టుల దగ్గర నుంచి భూస్వాముల నుంచి అధికారుల నుంచి కీడు కలగటం లేదు ఈ డాక్టర్ల నుంచే కలుగుతోంది పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకపోయినా జనానికి ఉండే బాధ వల్ల వాళ్ళు అలా నిందిస్తారు తప్పదు మరి అంత గొప్పవాడవనుకున్న దశరథ మహారాజు కొడుకు రామచంద్రుణ్ణే చండాలుడు అని తిడుతున్న తెలుగుదేశం మనది అనుకుంది లావణ్య సాయంకాలం వరకు లీలగదిలో వెయిట్ చేస్తూనే ఉంది నవ్వుకుంటూ వచ్చిన లావణ్యం చూడగానే లీలా ఎగిరి గంతేసింది నడు అంది చిరునవ్వుతో ఆయన దగ్గరగా కాదు హోటల్కి ముందు స్వీట్స్ ఆయనకెలా ఉంది నన్ను అడగడం దేనికమ్మా నీకు పూర్తిగా తెలుస్తూనే ఉండాలే తెలుసు కానీ చూడాలని ఉండదా ఉంటుంది లేవోయ్ నీకు అంగారే కానీ అన్నయ్య గారు చాలా ఆనందంగా ఉన్నారు వెరీ వెరీ హ్యాపీ నేనెక్కడా అడగలేదా ప్రత్యేకంగా అడగాల సప్త సముద్రాల అవతలున్నా మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోగల దివ్య ప్రాణులు మాట్లాడుకోగల మహామానవులు ప్రత్యేకంగా చూస్తేనే కానీ తృప్తి ఉండదా ఏమో ఆ మహత్యం అంటగట్టే మేం మామూలు మనుషులం లావణ్య ఒక్క క్షణం మాత్రమే ఆయన నన్ను తలుచుకున్నట్లు అనిపిస్తుంది ఆ దృశ్యం కనిపిస్తుంది అదే క్షణంలో ఆయన మాటలు వినిపిస్తాయి కానీ లిప్తలో అంత అదృశ్యం నువ్వు ఊహించేంత గొప్పతనం నాకేం లేదు చూపించు లావణ్య ప్లీజ్ అని బ్రతిమాలింది లావణ్య ఆమె తీసుకుని స్పెషల్ వార్డులోకి తీసుకెళ్ళింది బెడ్ మీద హాయిగా నిద్రపోతున్నాడు కృష్ణ కళ్ళకి ఒత్తుగా బ్యాండేజ్ కట్టి ఉంది ఆ పరిస్థితిలో చూసి లీలకు కడుపు దేవినట్లు అనిపించింది బావురు మంది లావణ్య ఆమెను పక్కకు లాగేసింది ఏమిటిది వదిన ఏమైందని ఈ ఏడుపు ఏడుపు కాదు లావణ్య తిరిగి ఆయనకు చూపు వస్తుంది మళ్ళీ మామూలుగా లోకాన్ని చూస్తారు మామూలుగా మాట్లాడతారు ఈ నిరాశలు నిస్పృహలు బాధలు ఏముండవు మళ్ళీ ఇద్దరం కలిసి హాయిగా తింటాం ఇద్దరం కథలు రాసుకుంటాం పిచ్చిగా ఏవేవో చెప్పుకోపోతోంది లావణ్య చిరునవ్వు నవ్వి ఆమె భుజం తట్టింది రా వెళదాం హోటల్కి వెళ్ళి తిరిగి రా ఇద్దరు బయట బయలుదేరారు లీలా అతన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ గది బయటకు వచ్చింది ఇద్దరు ఓ పెద్ద హోటల్కి వెళ్లారు హోటల్ లోపలికి కాదు బయట పెద్ద పచ్చిక మైదానం ఉంది అందంగా పూల చెట్లు వేశారు లైనుగా ఇరవై ఏసి అడుగులకి ఒక చెట్టు ఆ మైదానం మీద టేబుల్సు వాటి చుట్టూ కుర్చీలు వాటన్నిటిని చూడమంది లావణ్య ఇలా పల్లెటూరులో తింటే బైతులు అంటారు కానీ ఇది నాగరిక నాగరికతలో ఒక ముహ్య చిహ్నం పల్లెల్లో కార్తీక మాసంలో పల్లె ప్రజలు వనభోజనాలంటూ ఏడాదికి ఓసారం రెండుసార్లు పెట్టుకుంటారు అక్కడికి కుటుంబాలకి కుటుంబాలు తరలి వెళ్ళి వాళ్ల వంటలు వాళ్ళు వండుకుని చెట్ల కింద సామూహికంగా భోజనాలు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు ఈ విధానాన్ని కొన్ని మార్పులతో వ్యాపారపు దృష్టితో నగరాలు అనుసరిస్తున్నాయి ఇది ఆధునిక నాగరికత భోజనాల్లో అంతా కలిసి వండుకుంటారు ఈ హోటల్ మైదానం భోజనాల్లో అందరూ తిండిని వ్యాపారస్తుడు వండి వం పంచి పెడతాడు ఆ భోజనాల్లో అంతా హాయిగా ఆడుతూ పాడుతూ హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేస్తారు ఈ హోటల్ వన భోజనాల్లో అవి ఉండవు ఉండడానికి వీల్లేదు కాస్త ఎవరైనా గట్టిగా నవ్వినా హాస్యమాడినా ఎవరి అనాగరిక మానవుడు అన్నట్టు చూస్తారు నిధానం విధానం ఒకటే అయినా పద్ధతి అదే అయినా మనిషికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేకపోవడమే మానవ నాగరికత ముఖ్య లక్షణం వనభోజన వనభోజనాలని చూసిన రచయిత దానిలోని అమాయకత్వాన్ని ఆనందాన్ని రాస్తే ఈ హోటల్ వనభోజనాలను చూసి బాధపడుతూ రాస్తాడు అదే తేడా అది కనిపెట్టడమే సామాజిక జీవితాన్ని తరిచి చూడాలి అనటం అయితే రచయిత వనభోజనాలని ఎంత గొప్పగా రాసినా ఎవరికి పట్టదు రచయిత వీటి గురించి ఎంత ఆకర్షణీయంగా రాసినా ఈ రెండింటినీ పరిశీలించినప్పుడే ఒక విధమైన ఫిలాసఫీ చెప్పగలుగుతాడు బహుశా అన్నయ్య దీన్నే సామాజిక స్పృహ అన్నాడేమో అంది లావణ్య ఒక సర్వర్ యూనిఫామ్లో వచ్చాడు పెద్ద నమస్కారం పెట్టి దురల పద్ధతిలో పారేసిన సల్యూట్ని నిర్లక్ష్యంగా అందుకుంది డాక్టర్ లావణ్య స్వీట్స్ తీసుకురా ఏ స్వీట్స్ తమ్మంటారు నీకు నచ్చినవి తీసుకురా అదేంటండి అన్నాడు కుర్రాడు విస్తుపోతూ యు ఆర్ ద బెటర్ జడ్జ్ ఎందుకంటే ఎంత కల్తీ ఉందో నీకు తెలుసు తక్కువ కల్తీ ఉన్నవి తీసుకురా డాక్టర్ గారు గొప్ప జోక్ చేశారు లావణ్య ఆశ్చర్యంగా చూసింది నేను డాక్టర్నని నీకేం నీకెలా తెలిసినయ్యా పక్కనున్న స్టెతస్కోప్ చూపించాడు వాడి జనరల్ నాలెడ్జ్కి పక్కపక్క నవ్వింది చుట్టూ ఉన్న నాగరికులు లావణ్య టేబుల్ వైప్ చూశారు ఎవరి అనాగరికులు అని లీలను మోచేత్తో పొడిచి చూపించింది చూడు నాగరికత మన వైపు ఎలా చూస్తోందో రసగుల్లాలు తీసుకురమ్మంటారా సర్వర్ వినయంగా అడిగాడు ష్యూర్ ష్యూర్ బెంగాలీ సంగీతాన్ని టన్నుల్ టన్నులుగా దిగుమతి చేసుకున్న జాతి మనది వాళ్ల వంటకాలు కూడా తినొద్దు బెంగాలీ వాళ్ళు బాధపడతారేమో తీసుకురా వాడు వెళ్ళిపోయాడు లావణ్య గట్టిగానే మాట్లాడుతోంది ఏదో పెద్ద డిస్టర్బెన్స్ జరిగిపోతున్నట్టు నాగరికులంతా వాళ్ల వైపే చూస్తున్నారు కానీ వాళ్ళు చూసేది వాళ్ళ అనాగరికతను కాదు వాళ్ళ సౌందర్యాలని అలా నవ్వడం బాగుండదేమో అంది లీలా అమాయకంగా అంటే నువ్వు కూడా నన్ను నవ్వు తప్పైన ప్రక్రియ అంటావా మనిషికి నవ్వెందుకు తీసిపారేయక కాదు లావణ్య గట్టిగా నవ్వుల్లో భేదాలున్నాయా అఫ్ కోర్స్ ఉన్నాయనుకో నా తలకాయ ఎక్స్ట్రా ఎక్సెట్రా ఇప్పుడు నవ్వుని ఎలా ఉపయోగించాలో ఎవరైనా చెప్పారా శాసించాలని ఉందా నో ఇవేం కావు లీలా వాళ్ళంతా ఇళ్ళకెళ్ళి ఏడ్చేదాకా రోడ్డు మీద ఎవరైనా కాలు జారి పడితే నవ్వే కుసంస్కారులే అయినా అమ్మాయి రోడ్డు మించి వెళ్తున్నప్పుడు మేడమించి ఎవరో పొరపాటున బురదనీళ్లు విసిరారనుకో అది ఆమె చీరను ముఖాన్ని వికృతంగా మారిస్తే సానుభూతి చూపిస్తారా నవ్వుతారా చెప్పు న్యాచురల్గా నవ్వే వస్తుంది ఎందుకు జాగ్రత్తగా ఈ సంఘటనల్ని అనలైజ్ చేయి అందమైన అమ్మాయిని చూడగానే ప్రతివాడికి ఆ అందాన్ని చూడాలని ఆస్వాదించాలని సొంతం చేసుకోవాలని నలిపెయ్యాలని సహజంగా బుద్ధి పుడుతుంది కానీ మనం జంతువులం కాదు ఒక గట్టుబాటు ప్రకారం నడుస్తున్న సత్సాంప్రదాయాల సమాజంలో బ్రతుకుతున్నాం ఈ సమాజంలో ఏ మనిషి ఆ అందాన్ని వాడు అనుకున్నట్టు చేయలేడు ఆ ద్రాక్ష పళ్ళు అందక తిరిగిపోతున్న నక్కలైపోతారు వాళ్ళు మనుషులు అందువల్ల భావాలు మాత్రం పోవు ఆ అందం నాశనం కావాలని ఆ ప్రవృత్తి న్యాచురల్గా ఏర్పడుతుంది ఆమె మీద బురద పడగానే ఆ అందని అందం ఆ విధంగా దెబ్బతిన్నందుకు వాడి ఈర్ష ప్రతీకారం తృప్తి పొందుతుంది అందుకే నవ్వుతాడు అని అనలైజ్ చేసింది అంటే కేవలం మగాడని కాదు ఆడది కూడా అంతే ఇది సైకలాజికల్ అనాలసిస్ రచయితకు కావాలని అన్నయ్య నిన్ను పదే పదే హెచ్చరించడం సర్వర్ రెండు ప్లేట్లలో రెండేసి రసగుల్లాలు తెచ్చాడు చిన్న జీవిత సత్యం ఈ సర్వర్ ద్వారా చెప్పిస్తాను చూడు సర్వర్ ప్లేట్లని అతివినయంగా టేబుల్స్ మీద పెట్టాడు నువ్వెవరయ్యా ఈ హోటల్ సర్వర్ నండి లావణ్య వైపు చూసింది విన్నావా అతనికి ఒక ప్రత్యే ప్రత్యేకమైన గుర్తింపు ఈ వాతావరణంలో సర్వర్ వైపు చూసి అది కాదయ్యా నీ పేరు రమేష్ ఎంతవరకు చదువుకున్నావు బిఏ పాస్ అయ్యానండి ఇక్కడ జీతం ఎంత ఇస్తారు నూట యాభై పెళ్ళైందా అయిందండి పిల్లలు ఇద్దరు బీఏ చదివి కూడా ఈ సర్వర్ ఉద్యోగం చేస్తున్నావా ఏం చేయమంటారు ఎక్కడ దొరుకుతున్నాయి ఉద్యోగాలు విన్నావా లీలా మన ఆఫీసుల్లో స్కూల్ ఫైనల్ చదివిన వ్యక్తి అకౌంటెంట్గా ఉంటున్నాడు అసలు చదివే లేకపోయినా మంత్రి అయిపోగలడు సాంఘిక దురన్యాయం ఎలా ఉందో చూసావా అని సర్వర్ వైపు తిరిగి చూడు రమేష్ ఇందాకటి నుంచి నిన్ను నువ్వు అని పిలుస్తున్నాను కానీ నువ్వు నన్ను మీరు అంటున్నావు ఎందుకు రమేష్ చిరునవ్వు నవ్వాడు మీరు డాక్టర్ నేను డాక్టర్ని కాననుకో మామూలు మనిషినే మ దొంగ కాగు మరొకటి కావచ్చు అయినా ఏమండి అని పిలుస్తావుగా అవునండి లావణ్య లీల వైపు చూసింది విన్నావా సోషల్ స్టేటస్ మనిషిని ఏం చేసిందో అసలు వెదవ భాషల్లోనే ఆ తెగులు ఉంది గౌరవవాచకంగా ఉపయోగించే బహువచన రూపం మీరు అనే దాన్ని భాష నుంచి తొలగించేయాలి ఇలా వచ్చి కూర్చోండి అంటే ఇద్దరో లేక ముగ్గురో ఇలా వచ్చి కూర్చోండి అన్నందుకు ఉపయోగించాలి కానీ సో సోషల్ స్టేటస్ వల్ల ఒకరు వచ్చినా మీరు కూర్చోండి అనే వాడాలి ఆ వచ్చిన వాడు ఒకడే అయినా పది మందికి ఇచ్చినంత గౌరవం ఇవ్వాలి దిక్కుమాలిన భాషలు ఈ సాంఘిక అన్యాయం భాషలోనే ఉంది ముందు భాషను నరికేయాలి సోషలిజం రావాలంటే మేడం ఒక మాట్ అడుగు మీరెవరో నాకు తెలీదు అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏం తింటావు ఏం కావాలి నీకు అంటే సహించగలరా మీరు అక్కడే మనకు చిన్నప్పటి నుంచి మనకి చెప్పిన గౌరవ అభిమానాలు భాషా విధానం మనల్ని వేరు చేస్తున్నాయి రమేష్ నువ్వు ఇప్పుడు సర్వర్వి కావనుకో బస్సులో కనిపించిన అపరిచితు అనుకో అప్పుడు నిన్ను నేను కాస్త చోటివ్వు అనో నువ్వు ఇలా నిలబడితే అంటే నువ్వు సహించగలవా కనీసం నేను అనే కొత్త మనిషిని నువ్వు అని సంబోధించగలవా లేదనుకోండి అంటే చేసే పనిని బట్టి ఇలా గౌరవ అగౌరవాలు ఏర్పడడం ఏదన్నా మంచిదంటావా మంచిదో కాదో నేనేం చెప్పగల చెప్పగలనండి ఒక చిన్న సందేహం ఏమిటి మీరేమనుకోనంటే అడుగుతాను అనుకోను మీరు నిజంగా డాక్టరా కమ్యూనిస్టా లావణ్య పక్కపక్క నవ్వింది కుర్చీలో కూర్చున్న నాగరికి ఒక్కసారే వెనక్కి చూసినారు మళ్ళీ కమ్యూనిస్ట్లే ఇలా మాట్లాడతారా ఎవరన్నారు విన్నాను ఎవరు చెప్పగా విన్నావు మొన్న మా యూనియన్ లీడర్లు అనుకుంటుంటే విన్నాను ఆల్రైట్ ఆ లీడర్లు కూడా నిన్ను నువ్వే అంటారా ఈసారి వాళ్ళని నువ్వు అని మాట్లాడుచుడు ఏమవుతుందో వస్తాయి రెండు దోశలు రమేష్ వెళ్ళిపోయాడు లావణ్య లీల వైపు చూసింది ఇంత ఎందుకు వాగానో తెలుసా లీలా తల ఊపింది కృష్ణ అన్నయ్య దీన్నే సామాజిక స్పృహ అన్నారు వదిన ఇంతకంటే నీకు పెద్ద కథావస్తువులేం కావాలి ఇది అనలైజ్ చేయి నీకు మంచి కథలు వస్తాయి సర్వర్ చాలా ఆలస్యంగా దోశలు తెచ్చాడు ఇంత ఆలస్యం చేశావేం రమేష్ అతను మాట్లాడలేదు ఇంకా ఏం కావాలి మేడం లావణ్య ఉలిక్కి ఇంతవరకు ఇంత చక్కగా పలకరించిన మనిషి అలా ముక్తసరిగా అడిగి బిగుసుకుపోవడం ఆశ్చర్యమనిపించింది లోపల ఏదో జరిగి ఉండాలి ఇలా నిలబడి మాట్లాడుతుంటే హోటల్ ప్రొపరేటర్ చూసి చివాట్లు పెట్టాడేమో ఏం కావాలి మేడం మీ ప్రొపరేటర్ని పిలు ఆయన లేరు మేడం మరి ఎవరున్నారు మేనేజర్ కాస్త తటపటాయించి అన్నాడు ఆయనేనా నేను చివాట్లు వేసింది ఆశ్చర్యంగా చూశాడు ఆ చూపులోనే అవును అన్న అర్థం స్ఫురించింది వెళ్ళి ఆయన్ని పిలుచుకురా రమేష్ వెళ్ళాడు చూసావా లీలా మనిషికి సోషల్ స్టేటస్ ఎలా వాడి స్వేచ్ఛను బంధించేసిందో ఇతను భయపడిపోయాడు ఇవాళ సామాజిక సామాజికాన్ని నడిపిస్తున్నది మానవత్వం కాదు అధికారం హ్యూమన్ మెంటాలిటీస్ కాదు డెవిల్ ఇన్ హ్యూమన్ ఫారం కథ కొనసాగుతుంది